ఆర్కే రోజా గారు ఒక న్యూస్ ఏమొచ్చిందంటే ఆమె జబర్దస్త్కి రీఎంట్రీ ఇవ్వబోతుంది అని చెప్పేసి దీనికి గల కారణం ఏంటంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు సీట్ దొరకట్లేదు ఆమెకు ఇవ్వట్లేదు ఈ ఉద్దేశంతో ఆమె జబర్దస్త్లోకి వస్తుంది అన్న వార్త అయితే బయటకు రావడం జరిగింది మరి దీంట్లో వాస్తవం ఏంటి రోజా నేను చెప్తున్నానండి రెండు సార్లు అడుక్కొని అడుక్కుంటే ప్రజలు గెలిపించారు ఈసారి ఆయనకి టికెట్ ఇస్తే డిపాజిట్లు కూడా రవు ఆయనకి ఎందుకు చెప్పమంటారా రెండు వేల పద్నాలుగులో నన్ను అందరూ ఐరన్ లెగ్ అంటున్నారు నేను ఓడిపోతా ఈసారి ఇంకా నా పరువు ఉండదు నేను అనా నా ఆస్తులన్నీ అమ్ముకునేసాను నా బిడ్డలు అనాథలు అయిపోతారు చూడండి నా బిడ్డల్ని నా భర్త అనాథ అయిపోతారు మేమందరం ఉరేసుకొని చచ్చిపోతాము ఇప్పుడు ఏడ కౌశిక్ రెడ్డి అన్నాడు చూడండి అటప్పుడు ఆమె ఇంటింటికి వెళ్ళి నా బిడ్డలు అన్నది దొంగ ఏడుపు లేచింది పానీ లేరా ఏడస్తా ఉంది రెండుసార్లు ఓడిపింది ఏదో ఒకసారి గెలిపిద్దాంలే అని చెప్పి ఏదో జస్ట్లో జస్ట్ మెజారిటీతో గెలిచింది ఆమె పెద్ద మెజారిటీలతో గెలవాల అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడకూడదు విధంగా ఉంటే శాసనసభని సస్పెండ్ చేశారు అప్పుడు జబర్దస్త్ షోలే చేసుకునింది జబ్బర్దస్త్ షోలే చేసుకుని మొన్న మంత్రి ఎవరూ జబ్బర్దస్త్ షోలు చేసుకోని బతికేది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఏ మళ్ళీ రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎందుకంటే నేను మా జగన్ ఈసారి గెలుస్తాడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు నాకు నిధులు ఏదో ఫేక్ మాటలు చెప్పి మళ్ళీ నేను ఒక్క అవకాశం ఇంకొకసారి నేను మంత్రి అవుతాను ఇది చేస్తాను ఇప్పుడు మంత్రి అయిన తర్వాత నియోజకవర్గాన్ని గాలి వదిలేసి రైతులంతా కష్టాల్లో బాధలు పడుతూ ఉంటే వరదలు వచ్చి ఈమె రీల్స్ చేసుకుంటా గొడుగులు పట్టుకొని రీల్స్ చేసుకొని వదులుకుంటా ఈమె చేస్తూ ఉంది రీల్స్ సినిమా రీల్స్ చేసుకుంటా వదులుకుంటా ఉంది అది ఆయన ఖచ్చితంగా ఇలా ఈ విధంగా చేస్తుంటే ఇలాంటి పెద్దదారులను ప్రజలు ఓడగొడతారు అందుకని భయంతో టికెట్ లేదని చెప్పి ఈ విధంగా ముందుగా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇస్తాడేమో అని చెప్పి కూడా ఫాల్స్ పోకుండా కూడా వేయొచ్చు ఇంక టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా డిపాజిట్లు కూడా రావు రోజాకి రోజాకి చిత్తు చిత్తుగా ఓడిపోతుంది నగర నియోజకవర్గ ప్రజలు ఏమైనా ఎప్పుడు బండకేసి గుద్దామా అని ఉన్నారు ఎందుకంటే ఈయన చేసిన తప్పులు అన్ని తప్పులు మంత్రిగా సాధించింది ఏమీ ఏమీ బేకలా ఏమనంటే నోరు ఎక్కువ పని తక్కువ నోరు వేసుకొని అరవడం నోరు వేసుకొని బూతులు మాట్లాడడం నోరు వేసుకొని చేయడం ఏమన్నా అంటే నేను ఎవరిని పట్టించుకోని నా స్థాయి ఇది అంటే నీ స్థాయి ఏంటి నీకు అన్నం పెట్టిన వాళ్ళనే తిట్టిన బుద్ధి నీ బుద్ధి ఎందుకంటా అని చెప్పమంటారా అండి ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టారు రెండుసార్లు ఎమ్మెల్యే ఇంకా రాజకీయాల్లో కొంచెం ఉంది అని చెప్పి గుర్తించింది చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడిని ఆ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని బూతులు తిడతా ఉంది ఇది ఈ రోజా గారు మళ్ళీ ఇంకొకటి ఏమన్నా అంటే ఈనాడు రామోజీరావు ఇది అది అని అభియన్ రాధ టీవీ ఫైవ్ ఈ విధంగా ఈనాడు అని దిడుతుంది నీకు జబర్దస్త్లో అవకాశం కల్పించి నీకు అవకాశం కల్పించి నువ్వు మూడు పూట్లా తినేదానికి నీకు ఇచ్చింది జబర్దస్త్ షో అలాంటి షో ఇచ్చిన రామోజీరావుని కానీ నువ్వు తిడుతున్నావు అంటే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావు ఇంకేమన్నా తింటున్నావా అని ప్రజలు అంటున్నారు అలాంటి విశ్వాసం లేని కుక్క విశ్వాసం లేని క్యారెక్టర్ లేని వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందుకు మీకు తవాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నారు అంత హీనాదిహీనంగా మాట్లాడుతుంది తోటి మహిళలే సిగ్గుపడుతున్నారు ఏంద్ర ఏమి ఇలా మాట్లాడుతూ ఉందని అంత హీనంగా మాట్లాడుతుంది ఏం క్యారెక్టర్ ఎందుకు ఈరోజు నిజంగా టికెట్ లేకుండా చేయాలి ఎందుకంటే ఎగిరిగిరి పడుతుందని కదా ఆహాన్ని మొత్తం దించేస్తారు ప్రజలు ఇప్పుడు టికెట్ లేదంటే ఇండైరెక్ట్గా ఏమని ఇంక చిత్తు చిత్తుగా ఓడిపోతుంది టికెట్ ఇస్తే ఇంకా చిత్తు చిత్తుగా ఓడిస్తారు ప్రజలు అంత బుద్ధి చెప్తారు ఈ రోజాకి రోజా అనే వ్యక్తి రాజకీయాల్లో ఒక చీడ పురుగు ఒక హుందాతనం అనే లేని వ్యక్తి రోజా కనీసం నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా గాలి కొదిలేసి తన వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి రోజా ఇంకా మాట్లాడితే ఆమె గురించి చాలా చరిత్ర ఆమె ఎక్కడెక్కడ ఏ మండలాల్లో ఏ కబ్జాలు చేసింది ఆమెకి ఒక కారుని ఇరవై కార్లు ముప్పై కార్లు సంపాదించే స్థాయికి వెళ్ళిలా వెళ్ళింది వాళ్ళ అన్నదమ్ములకు ఏ విధంగా ఆస్తులు పంచిపెట్టింది మండలాలను పంచిపెట్టింది ఏ విధంగా దోచుకుంటున్నారు ఇవన్నీ మాట్లాడితే ఇవిటన్నిట్లో రేపు ఎంక్వైరీలు వేస్తే రోజా అనే వ్యక్తి జీవితాంతం తినేది జైల్లోనే ఒక మహిళలా ఉండమనండి గౌరవం రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు వ్యక్తిత్వం శాశ్వతం ఆ వ్యక్తిత్వం లేని వ్యక్తి ఈ గురించి మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సో అందుకే అంటే ఆమెకు సీటు దొరకకపోదు దొరకదు అన్న ఒక ఉద్దేశంతో ఇటు వైసీపీ టీడీపీ నేతలపైన తీవ్ర విమర్శలు చేయడం అటు జగన్ గారిని హై లెవెల్లో పొగడ్డం ఇవన్నీ కూడా మీడియా పరంగా చూస్తున్నాం కదా సో దీనికి కారణం కూడా ఆమె టికెట్ దొరకదు అన్న ఒక ఉద్దేశంతో నేను అంటున్నాను ఖచ్చితంగా వందకు వంద శాతం ఎందుకంటే ఇంక జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వకపోతే ఇంకేమీ అని చెప్పి అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టడం జగన్మోహన్ రెడ్డిని హైప్ చేయడం అంతే లో లోడుకున్న గోతులో వాడే పడతాడన్నప్పుడు రేపు ఎవరు లోడుకున్న గోతులో రోజా లోడుకున్న గోతులు రోజానే పడుతుంది అది ఇంకా వైఎస్ఆర్సీ పార్టీలో అసలు ఏం జరుగుతుంది పదకొండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మం మార్చడం చూస్తున్నాం రామకృష్ణ గారు రిజైన్ చేయడం చూస్తున్నాం ఇంకో ఎనభై మందికి చాలా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు మరి అసలు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు ఆ ఓడిపోయే ముందు ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు అంతే ఎందుకంటే ఇంత మారుస్తున్నాడు అంటే మీరు ఒకటి ఆలోచించండి అతను ఓటమిను అంగీకరించినట్టే కదా ఓటమిని అంగీకరించాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడి నుంచి అక్కడికి మారిస్తే హై లాస్ట్ టైం ఎవడిని చూసి ఓటేసింది పార్టీ సింబల్నే కదా చూసేసింది ఈసారి ఆ సింబల్నే పక్కన పెడదాం అనుకున్నప్పుడు ఎవరిని క్యాండిడేట్ను మార్చుకుంటే ఉంది ఈయన ఏమనుకుంటున్నాడంటే క్యాండిడేట్ను మారిస్తే ఏదైనా మార్పు కనిపిస్తుందో లక్ష ఓట్లతో ఓడిపోయేది కనీసం పదివేలు యాభై వేలు అరవై వేలతోనే పోతున్నారా ఒక నలభై వేలు ఓట్లు తగ్గించినట్టు అనుకుంటా ఉన్నారు వీళ్ళ దృష్టిలో అంటే ఓడిపోయేది కూడా గౌరవప్రదంగా ఓడిపోవాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటా ఉన్నాడు అందుకని అభ్యర్థులను మారేస్తున్నాడు అంతే జగన్మోహన్ రెడ్డి ఓటేం పక్క అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు గుర్తుపెట్టుకోండి ఈరోజు చిలకలేరు వాళ్ళని తీసుకొని గుంటూరు వెస్ట్లో వేస్తే గుంటూరు వెస్టల్ వేస్తారా ఏ పోరా పోరాయన అంటారు సంతమతుల పండుగను తీసుకొని వచ్చి కొండేపులు వేస్తే ఓట్లు ఎవ్వరు వేరు అందరికీ మైండ్ ఉంది ఆడు చూసేది ఫ్యాన్ సింబల్ ఆ ఫ్యాన్ సింబల్ లాస్ట్ టైం వేశారు ఈసారి ఆ ఫ్యాన్ సింబల్ని పక్కన పెట్టాలనుకున్నప్పుడు అభ్యర్థి ఎవడైతే ఉంది జగన్మోహన్ రెడ్డినే పక్కన పెట్టేస్తారయ్యా జగన్మోహన్ రెడ్డి పులివెందులు కాకుండా అంతమందిని మార్చడం ఎందుకు నువ్వు పులివెందులు కాకుండా అవుట్ సైడ్ ఆ విశాఖపట్నం ఏదో రాజధాని అంటున్నావు కదా ఆడొచ్చి పోటీ చేయి విశాఖపట్నంలో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయి విశాఖపట్నం పార్లమెంట్లో చిత్తు చిత్తుగా ఓడిచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తల్లిగారిని నోడిచ్చారు వాళ్ళ చిన్న నోడిచ్చారు వాళ్ళ నాన్నప్పుడు అదేదో పంతొమ్మిది వందల తొంభై వేలు డ్రిగ్గింగ్ చేసుకొని ఏదో చేసుకొని జస్ట్లో బయటపడ్డాడు ఈసారి ఈయన జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తారు అవుట్ సైడ్ కాపోస్తే ఇంకా వాళ్ళు ఈరోజు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు పదిహేడు సీట్లు వస్తే చాలనుకుంటున్నారు వాళ్ళు అందుకని ఓడిపోయే ఓటమి కూడా గౌరవప్రదంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేసుకుంటుంది ఇప్పుడు రేపు ఎనభై మంది నిజంగానే వంద మంది ఎమ్మెల్యేలు అందరినీ మార్చేస్తాడంట వంద మందిని మార్చాడంటే ఆయన ఓటమిని ఆయన లేదా మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి వంద మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు అంటే వంద మంది చోట్ల మేము ఓడిపోతున్నాం అని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా తన క్యాడర్కి సిగ్నల్ ఇస్తున్నాడు తన క్యాడర్కి సిగ్నల్ ఇస్తున్నాడు మనం ఇక్కడ ఓడిపోబోతున్నాం అందుకే అభ్యర్థిని మారుస్తున్నాం ఇంత తేడాలతో ఓడిపోబోతున్నాం కనీసం మీరు అంత ఘోరంగా ఓడిపోతే మన పరుగు పోతుంది కనీసం కొంచెం ఓడిపోయే మెజారిటీని తగ్గించండి అని చెప్పి అభ్యర్థులను మారుస్తూ ఉన్నాడు అంతే వంద మందిని ఓ వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏంటండి కనీసం డెబ్బై ఐదు డెబ్బై ఐదు కూడా కాదు ఐదు సీట్లు పదిహేడు సీట్లు అంతే పదహైదా పదిహేడా అంతే జగన్మోహన్ రెడ్డికి ఇంకా భవిష్యత్తు లేదు అవకాశాలు మరి అవకాశం ఉంటుందా ఇప్పుడు నేను చెప్పేది అదే అన్న ఈ ఊరోని తీసుకొని పోయి ఆ ఊరిలో వేస్తే వాడు ఎవడేస్తాడు వాడు ఉండే వాడు ఇవడేస్తాడు నాన్ లోకల్ని తీసుకొని వచ్చి నువ్వే అంటావు కదా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ వేయకూడదని ఈ రోజు ఎందుకేస్తున్నావు అని నీ ఎమ్మెల్యేలు వీళ్ళే అంటున్నారు ఇటు షర్మిలా గారు చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఆమె జస్ట్ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది ఇప్పుడు ఆమె ఏపీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతుందన్న వారితో అయితే బలంగా వినిపిస్తున్నా మరి ఏంటి జాయిన్ అవుతుందా షర్మిల అనే వ్యక్తి క్రెడిబిలిటీ పోయిన వ్యక్తి ఇంకా ఉన్న రాజకీయాల్లో ఉన్న ఒకటే రాజకీయాలు ఆఫీస్ ఇంట్లో కూర్చున్నా ఒకటే ఎందుకు మాట అంటున్నాం అంటే వైఎస్ఆర్టీపీ పెట్టేటప్పుడు ఏం చెప్పింది రాజన్న ఆశయాల కోసం పెడుతున్నా రాజన్న ఆశయాల కోసం తెలంగాణలో తీసుకొని వస్తాయి ఎలక్షన్లో పోటీ చేయాలి ఎవరికి దాన్ని బట్టి ఆ క్రెడిబిలిటీ అర్థం వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా నేను పోటీ చేయద్దన్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా నేను టికెట్ అడిగారా కాంగ్రెస్ నువ్వు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చుట్టూ చేరి నన్ను చేర్చుకోండి నన్ను అంటే వాళ్ళు ఈ కండిషన్ పెట్టేందుకు భయపడొచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు చెప్పండి నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా అని ఈమె చెప్పింది ఈమె చెప్పింది ప్రెస్ మీట్ పెట్టి గెలిచిన తర్వాత ఈమె శుభాకాంక్షలు చెప్పింది వీళ్ళకి ఏదంటే వీళ్ళకి ఏతుంటే ఆ వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం అవునా కదా కనీసం ఇవి నిజంగా అంత సపోర్ట్ చేసి ఇవి నిజంగా ప్రచారం చేసి గెలిపించుంటే కనీసం ప్రమాణ స్వీకారానికి పిలవాలి కదా ఇప్పుడు తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి చంద్రబాబు నాయుడు గారికి పంపించారు ఇదే విధంగా కేసీఆర్ గారికి అందరికీ పంపించారు కదా నువ్వు గెలిపించి నీకెందుకు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపలేదమ్మా దాన్ని బట్టి ఇం గురించి అర్థమవుతూ ఉంది ఇది మీకు కామెడి అని అండి కామెడియన్ షర్మిళ గారు కూడా మరో కేఎఫ్ పాల్ అంటే కామెడీ అని అయిపోయారు క్రెడిబిలిటీ పోయింది రాజకీయాల్లో క్రెడిబిలిటీ అనేది ఉండాలి ఒకప్పుడు ప్రజారాజ్యం ఉంది చిరంజీవి గారు చేశారు ఈరోజు ఎవరన్నా నమ్ముతున్నారా షర్మిళ గారి పరిస్థితి కూడా ఆ విధంగా అయిపోయింది ఆంధ్రాలోకి వస్తే ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉండే ఓటు బ్యాంక్ ఏదో వాళ్ళ సొంత ఓటు బ్యాంక్ కాదు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే వాళ్ళు పెట్టుకో అన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మళ్ళీ తిరిగి రిట్రీవ్ చేసుకోవచ్చు వీళ్ళంతా కలిసిన ప్లాన్తో ఏమన్నా చేసి ఉండొచ్చేమో కానీ అంతేగాని షర్మిళ గారు ఏదో చేస్తారు పొడి చేస్తారనైతే కాదు ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ వస్తే జగన్మోహన్ రెడ్డి మోటాముళ్ళి సర్దుకొని ఇక్కడ షర్మిళ అలా పరిస్థితి అయిపోతుంది ఇంకా ఆయన పార్టీని క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే సిద్ధాంతాలతో వేరే పార్టీ నుంచి నాస నాయకులను లాక్కొని పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంతేగాని ఏదో సిద్ధాంతాలపైన ఏదో తన వ్యక్తి ఉంటే ఉంటుంది ఆ పార్టీ ఈ విధంగా లాక్కోన్ పెట్టిన పార్టీ ఆ పార్టీ స్ట్రాంగ్ అయితే ఈ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అంతే సో ఇక్కడ తెలంగాణలో టీడీపీ పార్టీ కాస్త కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది మన శర్మిల గారేమో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు ఇప్పుడు ఏపీలో ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి టీడీపీ జనసేన ఈ పార్టీకి మద్దతు తెలపబోతుందన్న వార్తలు కూడా బలంగా అనిపిస్తుంది అది మనం ఊహాగానాలు రెండు పార్టీలు రెండు వేరు వేరు తెలుగుదేశం పార్టీ ఇక్కడ మద్దతు అనేది ఎక్కడ ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పలేదు అది ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా వేసుకున్నారు